ప్రైజ్ ద ఈరోజు దేవుని వాగ్దానము ఆ దినమున చెవిటివారు గ్రంథ వాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢంధకారము కలిగినను గ్రుడ్డివారు కన్నులారా చూచెదరు గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్య నెరవేర్పు ఏసుక్రీస్తు ఈ భూమిపై ఉన్న రోజుల్లో ప్రారంభమైంది ఆయన శారీరకంగాను ఆధ్యాత్మికంగాను కూడా అనేక ఉన్న గ్రొడ్డితనాన్ని పోగొట్టాడు చెవిటివారికి వినికిడిని మూగవారికి మాటలను ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు ఆయన ఈ లోకంలో జరిగించాడు ఏసుక్రీస్తు ద్వారానే మనలోని చీకటి పోయి మనము వెలుగు సంబంధులుగా మారగలిగాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయలు గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు కోతకాలమున మనుషులు సంతోషించినట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు అని ప్రీలారా మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలమునై ఉన్నాము ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితీమే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారమైతిమి ప్రియులార మనము పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్ని జనులు మనలను ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము ఏసయ్య లవదికయలో ఉన్న సంగపు దూతకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేనెరుగుదును నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గురుడ్డివాడవును దిగంబరుడవునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు నీవు ధనవృద్ధి చేసుకొనునట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను యుద్ధ కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను అని ప్రియులార నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలేనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరుచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అపోరుడైన పౌలు రోమీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకొని అలాగు చేయుడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి అందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి అని సహోదరి సహోదరులారా ఆ దినము దొంగవలే మన మీదికి వచ్చుటకు మనము చీకటిలో ఉన్న వారము కాము మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము మనము రాత్రివారము కాము చీకటి వారము కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకై ఉందము నిద్రపోవువారు రాత్రివేళ రాత్రి వేళ మత్తుగా ఉండవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకుందము ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్ములను పిలిచినందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉండక వాటిని ఖండిస్తూ నీ చిత్తమేమిటో గ్రహించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని ఇతరుల వలె మేము నిద్రపోక మెలకువగా ఉంటూ విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణయను శిరస్థానమును ధరించుకొనుటకు కృపచూపమని నీ రాజ్య వారసులుగా మమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్